గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో మనం పిల్లల చెరువులో అయితే ఉన్నామండి. మనం మీకు తెలుసు ఆల్రెడీ, మనం కట్ల శిలావతి పిల్ల అయితే ఏడమైతే జరిగింది. ఇప్పుడు మన ఈ చెరువులో శిలావతి పిల్ల అయితే ఉంది, అవతల చెరువులు ఇంకో దాంట్లో కట్ల అయితే ఉంది. సో శిలావతికి కట్లకి మనం అయితే ఈరోజు ముందు అయితే కొడుతున్నాం. సో ఇది ఒక డబ్బా. సో ఇది ఈ ముందు వచ్చేసరికి దీని పేరు వచ్చేసరికి అయోడిన్ కాంప్లెక్స్. సో చూడండి, ఇది అయోడిన్ కాంప్లెక్స్ లీటర్ బాటిల్ అనమాట ఇది. సో మనకి ఏంటంటే డూసేజ్ ఎకరానికి 0.5 లీటర్ చొప్పున అయితే మనం దీన్ని అయితే కొట్టుకోవాలి. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు దీన్ని ఎందుకు కొడతారు? సో అయోడిన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ చిన్న చిన్న దెబ్బలు ఏమైనా ఉన్నా, అలాగే సింకు జలకు కానీ. మనకి అయోడిన్ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు మనకి దెబ్బలు తగిలినప్పుడు ముందులు రాస్తే అయోడిన్ ముందిస్తారు, ఐడియా ఉందండి. సో సేమ్ కూడా ఇది కూడా అంతే అనమాట. సో మనం పిల్ల పోసేటప్పుడు స్పాన్ పోస్తాం కదా, చిన్న చిన్న స్పాన్ అయితే పోతాం. అవి ఏమంటే ఎక్కువ నెంబర్ అయితే వేస్తాం. ఆ ఎక్కువ నెంబర్ వేయడం మనం ఏమంటే కొన్ని ఏమైనా నలిగినా కొన్ని ఏమైనా వచ్చినా సరే దానికి ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు ఏమైనా ఉన్నా మనకు కాపాడవాలి. మనం ఎంతో పరీక్షంగా దగ్గర నుంచి చూస్తే కానీ కాపాడవు. అందుకే ఏం చేస్తారంటే పిల్ల వేసిన 15 రోజుల తర్వాత నుంచి సో ఈ అయోడిన్ కాంప్లెక్స్ అయితే వాడతారనమాట. ఇది వారానికి ఒకసారి, సో నెలకి లీటర్ బాటిల్ అయితే వాడాలన్నమాట. వారానికి ఒకసారి చొప్పున నెలకి లీటర్, వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి సింగిల్ డోసు 0.5 లీటర్. సో ఇది అర్థమైందండి. సో మన చెరువు చుట్టూరు అయితే కొట్టుకుంటాం, నీళ్ళలో కలుపుకుని ట్రైలో కలుపుకుని. సో ఇప్పుడే కొట్టాను, కొట్టిన తర్వాత గుర్తొచ్చింది అమ్మ వీడియో చేద్దామని విషయం అయితే. సో నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చేపల చెరువుకి వాళ్ళకు ఉపయోగపడతాయని ఉద్దేశంతో అయితే నేను చెప్పడం జరుగుతుంది. పాత వాళ్ళకి అన్నీ తెలుసు. సో మీకు ఏమైనా తెలియకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండి, మేమైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఈ స్పెషల్ వీడియో అనమాట. సో ముందు నేను ముందు కూడా మీరు చూడండి, కింద పేరు కూడా చూపిస్తాను, అయోడిన్ కాంప్లెక్స్ అనమాట ఇది. సో లీటర్ బాటిల్. దీని యొక్క కాస్ట్ విషయానికి వచ్చేసరికి మనకి పెద్దగా తెలీదు, డాడీ వాళ్ళు తెచ్చారు. సో ఇలా అయితే ముందు అయితే కొట్టుకోవాలి, ఎకరానికి 0.5 లీటర్ చొప్పున, అది నెల రోజులు వారాన్ని వారం అయితే కొట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఇంకో విషయం శంకు జలగ రాకుండా ఉంటుంది, అలాగే పుళ్ళు ఏమైనా ఉన్నా సరే తగ్గిపోతాయి. ఇంకొక చిన్న చిన్న ఏమన్నా జిగురు ఉన్నా అలాంటివి ఉన్నా కూడా పోతాయి అనమాట. చిన్న చిన్న వ్యాధులు అలాంటివి ఏమైనా ఉన్నా సరే పోతాయి. అది దేనికంటే ఎనర్జీని ఇవ్వడం కోసం, పిల్ల యాక్టివ్గా ఉండడం కోసం అయితే వాడుకుంటారు. ఓకేనండి, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో చేపల చెరువుల విషయాల గురించి ప్రతిరోజు ప్రతి ఒక్క విషయం అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో కొత్తగా చూసే వాళ్ళకి మన ఛానల్ నుంచి కూడా ఎడ్యుకేషన్ అయితే వస్తుంది. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ని, మేము చేసే పనుల్ని మీకైతే ఒక 2 నిమిషాల్లో అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే చెరువులో పిల్ల అయితే మనకి చాలా బాగుంది, అర్రంగుళం పిల్ల అయితే సైజ్ అయితే ఉందండి. ఎవరికైనా కావాలంటే కింద ఫోన్ నెంబర్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి అయితే తీసుకోవచ్చు. శిలావతి పిల్ల అర్రంగుళం అయితే ఉంది, 10 లక్షల నెంబర్ దాకా అయితే ఉందండి అర్రంగుళం పిల్ల, నెల రోజులు అయితే అయింది వేసి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు, సబ్స్క్రైబ్.